हेलो व्यूवर्स, दिस इज योर फैब टाइम। विशिंग यू ऑल ए वेरी हैप्पी मोहर्रम। इवी राइस फिरनी की कावाल्सिन पदार्थालु। ఒక బౌల్లో హాఫ్ కప్పు బాస్మతి రైస్ని వేసి బాగా కడిగి నీళ్లు పోసి ఒక గంట సేపు పాటు నానబెట్టాలి. బాస్మతి రైసే కాదు, దాని బదులుగా రెగ్యులర్గా వాడే సోనా మసూరి రైస్నైనా యూజ్ చేయొచ్చు ఈ ఫిర్నీకి. ఒక గంట తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలి. ఖీర్ అయితే నానబెట్టిన రైస్ని వడగట్టేసి డైరెక్ట్గా యూజ్ చేస్తాము. అదే ఫిర్నీ అయితే మిక్సీ జార్లోకి నానబెట్టిన రైస్ని వాటర్ లేకుండా వేసి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత యూజ్ చేస్తాము. అదే ఖీర్కి ఫిర్నీకి ఉన్న తేడా. చూడండి, నానబెట్టిన రైస్ని గ్రైండ్ చేస్తే ఇలా కోర్స్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 లీటర్ పాలని వేసుకోవాలి. హాఫ్ కప్పు రైస్కి 1 లీటర్ పాలు పడతాయి ఫిర్నీ చేయడానికి. మీరు ఒకవేళ 1/2 లీటర్ పాలతో ఫిర్నీ చేయాలి అనుకుంటే 1/2 కప్పు రైస్ని తీసుకోండి, సరిపోతుంది. ఒక లీటర్ పాలని కడాయిలో వేసి హీట్ చేయాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. పాలు కొద్దిగా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు గ్రైండ్ చేసిన బాస్మతి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ ఉడికే కొద్దీ ఫిర్నీ చిక్కబడుతూ ఉంటుంది. కడాయికి అంచుల్లో మిగడ కట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ మిగడని కూడా స్క్రేప్ చేసి పాలలోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు కుంకుమ పువ్వుని పాలలో నానబెడితే ఇలా మంచి ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఇది ఆప్షనల్. రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాతే చక్కెర 1/2 కప్పు వేసుకోవాలి. చక్కెర అంతా కరిగేదాకా బాగా కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు చక్కెర సరిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి ఇంకొద్దిగా చక్కెర కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. లాస్ట్గా యాలకల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఫిర్నీ థిక్గా క్రీమీగా అయ్యేదాకా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా అని అసలు లిక్విడ్ అనేది లేకుండా మరీ థిక్గా అయ్యేదాకా కుక్ చేయకండి. కొద్దిగా ముందుగానే స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే మేలు. చల్లారే కొద్దీ ఎలాగో థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇలా అయినా డైరెక్ట్గా సర్వ్ చేసి తినేయచ్చు, కానీ ఫిర్నీని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారక తింటేనే చాలా బాగుంటుంది. ఫిర్నీని సర్వింగ్ బౌల్స్లోకి వేసుకోవాలి. బాదం పప్పులను ముందే నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టిన బాదం పప్పులను ఇలా సన్నగా కట్ చేసుకొని ఫిర్నీ మీద టాపింగ్స్గా వేశాను. పిస్తా పప్పులను కూడా చాప్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా టాపింగ్స్గా వేశాను. ఇవే కాదు, మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఫిర్నీ మీద టాపింగ్స్గా వేసుకోవచ్చు. ట్రెడిషనల్గా ఫిర్నీని మట్టి కుండల్లో సర్వ్ చేస్తారు. దీనికి రీజన్ ఏంటంటే మట్టి కుండలు ఏం చేస్తాయంటే ఫిర్నీలో ఉండే లిక్విడ్ అంతా పీల్చేసుకొని కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయ్యి ఫిర్నీ సెట్ అయ్యి మంచి టెక్స్చర్ని ఇస్తుంది. మట్టి కుండల్లో సర్వ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టే మట్కా ఫిర్నీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫిర్నీని బౌల్లోకి గ్లాసెస్లోకి వేసేసుకున్నాక ఇలా క్లింగ్ వ్యాప్తో కవర్ చేసేస్తున్నాను. ఇది లేకపోతే ప్లేట్స్తో అయినా కవర్ చేసేసేయచ్చు. వీటిని 3 నుండి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఈ బౌల్ని గ్లాసెస్ని తీసేసి సర్వ్ చేసుకోవాలి. కుక్ చేసినప్పటి కంటే ఫ్రీజ్ చేశాక ఈ ఫిర్నీ ఇంకా థిక్గా అయి ఉంటుంది. ఈ క్లింగ్ వ్రాప్ని రిమూవ్ చేసేసుకోవాలి. బేసిక్ వర్షన్ ఆఫ్ ఫిర్నీని చూపించాను మీకు రైస్తో. చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఫిర్నీలో. మ్యాంగో ఫిర్నీ, రోజ్ ఫిర్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మొహరం ఫెస్టివల్ ఫీల్ని తెప్పించడానికి ఇలా డెకరేట్ చేసి సర్వ్ చేశాము ఫిర్నీని. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ని ఒకసారి చెక్ చేసి మీకు గనక నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, యువర్ ఫ్యాబ్ టైమ్.